అంతా బాగానే ఉంది సార్. మీరు మెంటరింగ్ అన్నారు, సెల్ఫ్ ప్రిపరేషన్ అన్నారు, బాగానే ఉంది. అయినా కానీ నాకు ఎందుకో కోచింగే వెళ్ళిపోతాం అనుకుంటే కనుక ఆ టైంకి హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళిపోవాల్సిందే నాకు ఖచ్చితంగా. ఇంట్లో ఉండి కోచింగ్ తీసుకునే అవకాశం ఉండదంటారా? యాక్చువల్గా ఏంటంటే, మీరు ఇందాక మన ఇంతకుముందు మాట్లాడినా, ఇప్పుడు మీరు అడుగుతున్న దాంట్లో సారాంశం సింపుల్ చెప్పాలంటే ఆఫ్లైన్ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్. కోవిడ్లకు ముందు ఈ క్వశ్చన్స్ లేవు మనకి, వెరీ రేర్. కోవిడ్ తర్వాతనే ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది చాలా ఆఫ్లైన్తో సమానంగా ఆన్లైన్ వచ్చింది. ఇప్పుడు మీరు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మెంటరింగ్ కాదు నాకు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోచింగ్ కావాలంటే అనేది మీ క్వశ్చన్. నేనేమంటానంటే, ఫస్ట్ ప్రయారిటీ డబ్బులు ఉండడం అనే కాన్సెప్ట్ తోటి కండిషన్ అప్లై. నా దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి సార్, మా పేరెంట్స్ బాగానే పెట్టగలరు, ఒక 5-6 లక్షలు ఈజీగా పెట్టగలరు ప్రయాణం అనుకుంటే ఆఫ్లైన్ కోచింగ్. అప్పుడు ఆఫ్లైన్లో హైదరాబాద్ చాలు, ఢిల్లీ వద్దు. నేను ఎందుకంటే ఢిల్లీలో ఇస్తున్న కోచింగ్కి సమానంగా ఇప్పుడు హైదరాబాద్లో ఇచ్చేస్తున్నారు. ఢిల్లీలో ఉండే ఫ్యాకల్టీలు కూడా ఇప్పుడు హైదరాబాద్ వచ్చేస్తున్నారు. హైదరాబాద్ ఫ్యాకల్టీలు చాలామంది ఢిల్లీ వెళ్ళి పాఠాలు చెప్పేస్తున్నారు. ఎలా చూసుకున్నా హైదరాబాద్ ముద్దు, ఢిల్లీ వద్దు. ఖర్చు కూడా తగ్గుతుంది. ఒకవేళ ఆఫ్లైన్ తీసుకోలేను సార్, నాకు కోచింగ్ కావాలి అంటే ఆన్లైన్. ఆన్లైన్లో ఎందుకు అన్నప్పుడు, ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పాను మీతో కూడా, అదేంటంటే మ్యారీడ్ ఉమెన్, అందుకు నేను హైదరాబాద్ రాలేను. నేను ఎంప్లాయీ ఆదిలాబాద్లో అమలాపురంలో, కాబట్టి నేను హైదరాబాద్ రాలేను. నేను కొంచెం డబ్బులు తక్కువ ఉన్న స్టూడెంట్ని, కాబట్టి హైదరాబాద్ రాలేను అన్నవాళ్ళకి ఆన్లైన్. ఈ ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడం అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తున్న వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వడం ఒక పద్ధతి. ఎందుకంటే ఆఫ్లైన్లో కోచింగ్ ఇస్తున్న వాళ్ళు ఆన్లైన్లో డైరెక్ట్గా ఆఫ్లైన్ క్లాస్ రూమ్ని ఆన్లైన్లో ఇచ్చేస్తారు కాబట్టి. కాబట్టి గొడవ లేదు. కానీ ఆన్లైన్కి ఎక్స్క్లూజివ్గా ఇచ్చే ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. ఆన్లైన్కి ఎక్స్క్లూజివ్గా ఇచ్చే ప్లాట్ఫామ్స్లో జాయిన్ అవ్వడం మంచిదా, ఆఫ్లైన్లో కోచింగ్ ఇస్తున్న వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వడం మంచిదా అన్నప్పుడు, ఏదైనా కానీ బ్రాండెడ్ దగ్గర మాత్రమే ఆన్లైన్ జాయిన్ అవ్వంటాను నేను. బ్రాండెడ్ అంటే ఏంటంటే వెల్ నోన్. అదేంటి సార్ వెల్ నోన్ ఎందుకు అంటే, నువ్వు ఆన్లైన్లో ఫీజు కడుతున్నావు, కట్టిన దాకా ఉండి వాళ్ళు నీకు రెస్పాండ్ కాకపోతే ఎక్కడికి వెళ్ళి మాట్లాడతావు, ఎవరితో మాట్లాడతావు? అందుకని నోన్ అంటే ఆఫ్లైన్లో ఆల్రెడీ అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ ఉన్నది, బ్రాండెడ్ అయి ఉన్నది, అక్కడ వాళ్ళే ఆన్లైన్ కూడా ఆఫర్ చేస్తుంటే దానికి జాయిన్ అవ్వడం మంచిది. నేను సాధారణంగా చెప్పాను. మీరు కూడా ఆన్లైన్ కోచింగ్ ఇస్తారా సార్? మీరు ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ ఇస్తారా సార్? నేను ఆన్లైన్ కోచింగ్ మాత్రమే ఇస్తున్నాను కాబట్టి, నేను పోస్ట్ కోవిడ్ టైం నుంచి ఓన్లీ ఆన్లైన్ ఇస్తున్నాను. తెలుగు లిటరేచర్ అయినా సరే, జిఎస్ అయినా సరే, ఈ గురుకులంలో జనరల్ స్టడీస్ ఎప్పుడూ ఆన్లైనే మన దగ్గర. తెలుగు లిటరేచర్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉండేవి, పోస్ట్ కోవిడ్ టైంలో మాత్రం ఓన్లీ ఆన్లైనే ఇస్తున్నాం మనం. అయితే ఇప్పుడు వీటిల్లో మనకి కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ అంటూ ఎక్కడా లేదు కాబట్టి, ఇప్పుడు ఆన్లైన్లో మీరు నా దగ్గర జాయిన్ అవ్వాలా అన్నప్పుడు, నాది ప్యూర్ కోచింగ్ కాదు, ఓన్లీ మెంటరింగ్ కాదు, మెంటరింగ్ కోచింగ్ కామన్ కంబైన్డ్. చాలా కోచింగ్ సెంటర్లు ఇప్పుడు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కోచింగ్ ప్లస్ మెంటరింగ్ చేస్తున్నాయి. సో కోచింగ్ అండ్ మెంటరింగ్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేసింది ఫస్ట్ నేను, ఎస్పెషల్లీ హైదరాబాద్లో, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇండియాలో. ఇప్పుడు కోచింగ్ సెంటర్లు కూడా ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఎవరైనా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, మొన్నే వచ్చిన వాళ్ళైనా, 30 ఏళ్ళ నుంచి వీళ్ళు ఉన్న వాళ్ళైనా, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు సమానంగా ఇస్తారు ప్లస్ మెంటరింగ్.
మెంటరింగ్ అనేది వాళ్ళకి చాలా స్పెసిఫిక్ ఫీచర్ అయింది. మరి వాళ్ళకి ఈ గురుకులం తేడా ఏమిటి సార్ అంటే ఏం లేదు, వాళ్ళది లక్షల్లో ఫీజు, నాది వేలల్లో ఫీజు అంతే. అక్కడ హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కలవలేవు. ఒక కోచింగ్ సెంటర్కి హెడ్ను కలవాలి అంటే అంత ఈజీ కాదు. నా దగ్గరికి వచ్చేసరికి నన్నే కలవచ్చు, అందుకే అదొక అడ్వాంటేజ్ ఉంది. అందుకే వేలల్లో ఫీజు, నన్ను ఒకరిని కలిసేందుకు అవకాశం అనే రెండు మాత్రమే. నేను సాధారణంగా ఏమంటానంటే ఆఫ్లైన్కి వెళ్ళి ఆన్లైన్కి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి ఒక మెంటరింగ్ సరిగ్గా లేకపోవడం కన్నా, ఇంతకుముందు మనం ఎక్కడో చెప్పినట్టుగా నీ పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉండి నేను బాగా చదువుతాను సార్ నాకు ఒకరు చెబితే చాలు, నన్ను మరీ స్పూన్ ఫీడింగ్ అక్కర్లేదు, ఒకరు చెబితే చాలు, గైడెన్స్ ఇస్తే చాలు, గూగుల్ మ్యాప్ మీరు ఇవ్వండి, ఓలా క్యాబ్ నేను బుక్ చేసుకుంటానన్న వాళ్ళకి మాత్రం ది బెస్ట్ నేనే. తెలుగు సాహిత్యంలో అల్లసాని పెద్దన అనే ఆయన రచించిన మను చరిత్ర అని ఒక ప్రబంధం ఉంది. అందులో ఆ ప్రవరుడు అనే అతను హిమాలయాలకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతను ఆ ఉండిపోవాల్సి వస్తుంది. అప్పుడు అతను బాధపడుతూ ఉంటే వరూధుని అనే ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె ఎవరు అంటే స్వర్గంలో ఉండే రంభా ఊర్వశి మేనకా తిలోత్తమ హేమఘృతాచి లాంటి అప్సరాంగనలకి హెడ్ ఆమె. అంటే వాళ్ళదరి మీద జలికెత్తర అనమాట, అంటే అంత అందగత్తే. సీతన్ని ప్రేమిస్తుంది. ప్రవరుడు అంటాడు లేదమ్మా నేను ఇంటికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? నేను ఏదో సంధ్యావందనం లాంటివి చేసుకోవాలి, యజ్ఞాలు చేసుకోవాలి. చేసుకుంటే నీకు ఏమొస్తుందమ్మా? ఏమొస్తుంది అంటావు ఏంటంటే అంటావు ఏంటమ్మా నాకు పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే ఏమొస్తుందయ్యా? పుణ్యం వస్తే నేను స్వర్గానికి వెళ్తాను. స్వర్గానికి వెళ్తే నీకు ఏమొస్తుంది అని కల్పవృక్షం ఉంటుంది, కామధేను ఉంటుంది, చాలా అందంగా ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది, ఇంకేం ఉంటాయి స్వర్గంలో ఉంటుంది. అదేంటమ్మా నేను నోటితో చెప్పకూడదు కానీ రంభావరోసి తిలోత్తమ వీళ్ళందరూ కూడా ఉంటారు కదమ్మా, వాళ్ళందరికీ హెడ్ ఎవరయ్యా? నేను కదా. అరే బాబా నువ్వు ఇంటికి వెళ్ళి హోమాలు చేసి యజ్ఞాలు చేసి పుణ్యాలు సంపాదించుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడో దక్కేదేవో ఇప్పుడే ఇస్తాను ముర్రో అంటుంటే నువ్వు ఏందిరా భయ అంటుంది. అలా నువ్వు ఆఫ్లైన్ అంటావు, ఆన్లైన్ అంటావు, ఢిల్లీ అంటావు, గల్లీ అంటావు, తిరిగి 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 చివరిలో నా దగ్గర మెంటరింగ్ రావడం కన్నా బెస్ట్ ఏంటంటే నీ పట్ల నీకు బాధ్యత ఉంటే, ఐ రిపీట్, నీ పట్ల నీకు బాధ్యత ఉంటే. నేను చదవగలను సార్ చెబితే చాలు, ఓలా క్యాబ్ నేను బుక్ చేసుకుంటాను సార్, గూగుల్ మ్యాప్ మీరు ఇస్తే చాలు అన్న వాళ్ళకి నేనేమంటానండి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ గురుకులం బెస్ట్. లేదు సార్ నేను కొంచెం నాకు కొంచెం పక్కన ఒక ఫ్రెండ్ ఉండాలి, ఏదైనా మాట్లాడేవాడు ఉండాలి, ఆ పక్కన చదివేవాడు ఉండాలి, ఇంతమంది ఉంటే నాకు మోటివేషన్ రాదు. అశోక్ నగర్లో నేను కోచింగ్ సెంటర్కి వెళ్తున్నప్పుడు హాస్టల్ నుంచి వెళ్తున్నప్పుడు నాతో పాటు ముగ్గురు నలుగురు వస్తారు, రాజు వెడల రవితేజ మొలగన్నట్టుగా నాతో పాటు వాళ్ళు కూడా పుస్తకాలు పట్టుకొస్తారు, నేను కూడా వెళ్తుంటాను, వాళ్ళు కూడా వెళ్తుంటారు, లోపలికి వెళ్తుంటాం, కూర్చుంటాం, ఒక మంచి ఏసీ హాల్ వేస్తారు, ఒక డిజిటల్ బోర్డు ఉంటుంది దాన్ని చూస్తాను, రాసుకుంటాను, ఇంత ఎన్వైరన్మెంట్ ఉంటేనే కానీ ఓకేనా, ఒక 10 సుమోలు లేస్తేనే కానీ బాలకృష్ణ సినిమా కానట్టుగా నాకు ఇంత వాతావరణం ఉంటే కానీ నేను చదవలేను సార్. నేను సెల్ఫ్ మోటివేషన్ ఉన్నవాడిని కాదు సార్, ఓపెన్గా చెప్తున్నాను, నన్ను ఎవరెవరు మోటివేట్ చేయాలి సార్ అనే వాళ్ళకి మాత్రం కోచింగ్ అవసరం. వాళ్ళకి నాకు తెలిసి ఐఏఎస్ వస్తుందని అయితే అనుకోవట్లేదు. నీకే నీ పట్ల మోటివేషన్ లేనప్పుడు పక్కవాడు ఏం మోటివేట్ చేస్తాడు? అట్లా దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ నాన్ కోచింగ్ మెంటరింగ్ అండ్ ఆకెల్ రాఘవేంద్ర ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అండ్ అదర్ కోచింగ్ సెంటర్స్.